హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే బియ్య పిండితో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తాను చూసారు కదా ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా మీకైతే నచ్చుతాయి ట్రై చేసి చూడండి ఇప్పుడు దీనికోసం ఒక కడాయి పెట్టుకొని టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మనం ఎంతైతే పిండిని తీసుకుంటామో అన్ని కప్పులు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాగా మరిగించుకోవాలి వాటర్ మరిగే లోపల కొద్దిగా పెసరపప్పుని తీసుకొని నానబెట్టుకుందాం వీటిని ఒకసారి నేను క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి చూసారు కదా వాటర్ బాగా మరిగాయి కదా ఇప్పుడు ఇందులో నేను వన్ కప్ బియ్య పిండిని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను పిండిని మొత్తాన్ని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను మళ్ళీ సెకండ్ కప్ పిండిని యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఖచ్చితంగా మూత అయితే పెట్టాలి చూడండి ఇప్పుడు ఇది బాగా చల్లారింది ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా జీలకరణ యాడ్ చేస్తున్నాను జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా తెల్ల నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పుని వాటిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు వీటన్నిటి బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే చిప్స్ అంత బాగా వస్తాయి ఈ చిప్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చూసారు కదా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్స్గా చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూస్తున్న విధంగా చేసుకొని రెండు చేతులతో ఈ విధంగా వద్దితే చిప్స్ లావు వస్తాయి మరి లావుగా చేసుకుంటే మాత్రం చిప్స్ క్రిస్పీగా రావు మీరు పిండిని తీసుకునేటప్పుడే కొద్దిగా తీసుకున్నారంటే ఇవి సన్నగా వస్తాయి చిప్స్ బాగా క్రిస్పీగా కూడా వస్తాయి చూసారు కదా అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలి మీరు ఎంత సన్నగా చేసుకుంటే చిప్స్ అంత క్రిస్పీగా వస్తాయి చూసారు కదా అన్నిటినీ ఈ విధంగా చేసి పెట్టుకున్నాను ఒక దాని మీద ఒకటి వేసినా కూడా అంటుకోవు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకొని చిప్స్ని ఆయిల్లో వేసుకోవాలి చూసారు కదా అన్నిటినీ ఇదే విధంగా వేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రావాలి ఆయిల్లో నురగలు తగ్గితే ఇవి బాగా ఫ్రై అయినట్టు ఇప్పుడు మిగతావి కూడా అలాగే వేసుకోవాలి చూసారు కదా టేస్టీగా ఉండే బియ్య పిండి చిప్స్ రెడీ అయ్యాయి ఖచ్చితంగా ట్రై చేయండి మీకైతే నచ్చుతాయి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్